పట్టేసుకొని ఉన్నాను. ఇప్పుడు బ్యాగ్లో ప్రాపర్గా అరేంజ్ చేసుకోవాలి. సో నేను ఆ కింద ఉన్నటువంటి వైట్ శారీ అయితే కట్టుకోలేదులేండి, కానీ ఈ పైన ఉన్నటువంటి క్రీమ్ అండ్ ఇది అండ్ దీనిపైన వేసుకున్న ఈ బ్లాక్ బీడ్స్ వచ్చేసి దేవకి ఫ్యాషన్ హోమ్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. ఇది ఇంకా రివ్యూ చేయలేదండి, మీషో నుంచి తీసుకున్నాను. రివ్యూ చేయాలి. షెల్స్ అండ్ మేకప్ రిమూవర్, మేకప్ ఐటమ్స్ అన్నీ కూడా ఒక దగ్గర పట్టేసుకున్నాను. ఇవన్నీ కూడా స్మూతీని అండ్ మైలో, రెండు పెట్స్ నేమ్స్ స్మూతీ అండ్ మైలో అనమాట. వీటిని ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదు, క్యాష్ పెట్టుకుంటున్నానండి. ఎప్పుడైనా కూడా క్యాష్ మనం తీసుకెళ్లేటప్పుడు మొత్తం ఒకే బ్యాగ్లో పట్టేయకూడదు. ఇది ఉంటే మీకు నువ్వు నాకు నచ్చే మూవీలో బ్రహ్మానందం వెంకటేష్ ఇది ఒక కార్ సీన్ ఉంటుంది. ఇంత హైట్ పైన ఎప్పుడు తిండి మూలుగా టైర్డ్ అయిపోలేదు, జర్నీ చేసిన దానికన్నా ఎక్కువగా. సో ఆ టేస్ట్ అనేది అక్కడ వాళ్ళు ఏం మసాలా యూజ్ చేస్తారో తెలియదు, బట్ ఆ గుజరాతీ స్టైల్ పరోటా. టైం చూడండి 7:03 అవుతుంది, బట్ బయట వెదర్ చూడండి. హలో అండి, నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్. సో ఈరోజు కూడా ఇంకొక డైలీ లైఫ్ స్టైల్ బ్లాగ్ అనమాట. సో థంబ్నైల్ చూసారు కదా, మన వీడియో వచ్చేసి ఈరోజు హైదరాబాద్ టు సూరత్ జర్నీ బ్లాగ్ అండ్ నేను లగేజ్ ప్యాకింగ్ ఎలా చేసుకుంటాను అనేది మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో. అండ్ దాంతోపాటు మొన్న ఇన్స్టాగ్రామ్లో పెట్టాను కదా ఒక పిక్ నా బ్లాక్ బీట్స్కి సంబంధించి, అది ఎక్కడ తీసుకున్నాను అనేది కూడా షేర్ చేస్తాను. అండ్ ఇప్పుడు కరెక్ట్గా టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3:00 అవుతుందండి. మన ఫ్లైట్ వచ్చేసి 7:30 or 8 ఈ మధ్యలో ఉంది, 7:30 to 8 ఆ మధ్యలో ఉందన్నమాట ఫ్లైట్. 3:00 లేచి రెడీ అవుతున్నాను, ఎందుకంటే లగేజ్ ప్యాకింగ్ నేను ముందు రోజు చేసుకోలేదు. అన్నీ తీసి అరేంజ్ చేసి పెట్టుకున్నాను ఒక దగ్గర, కానీ బ్యాగ్లో సర్దుకోలేదన్నమాట. ఇంకా మార్నింగే లేచి సర్దుకోవాలి. ముందు రోజు ఏమైందంటే మనకి స్త్రీ వస్త్రాలు ఏముంది కదా, అందులో షూట్ అయిందనమాట. ఇంటికి వచ్చేసరికి నైట్ 10:00 అయింది. సో అందుకని ఇంక అప్పుడు సర్దే ఓపిక లేదు, అన్నీ ఒక దగ్గర పెట్టేసుకొని ఉన్నాను. ఇప్పుడు బ్యాగ్లో ప్రాపర్గా అరేంజ్ చేసుకోవాలి. సో వెళ్ళేది సూరత్కి, చెప్పాను కదా బిజినెస్ వర్క్ పైన వెళ్తున్నానని. అది ఏంటి అనేది రేపటి వీడియోలో వస్తుందండి, ఈరోజైతే నేను రివీల్ చేయట్లేదు ఎందుకు ఎక్కడికి వెళ్ళామనేది. సో రేపటి వీడియో అయితే కంపల్సరీగా చూడండి. అక్కడికి వెళ్ళేటప్పుడు వెళ్ళేది బిజినెస్ పని అయినా కూడా అక్కడ దగ్గరలో ఏదైనా బెస్ట్ ప్లేసెస్ కానీ టెంపుల్స్ కానీ ఏమైనా ఉంటే చూద్దాము అని ఒక రెండు శారీస్ ముందు జాగ్రత్తతో పెట్టేసుకున్నాను నేను. ఆ కింద ఉన్నటువంటి వైట్ శారీ అయితే కట్టుకోలేదులేండి, కానీ ఈ పైన ఉన్నటువంటి క్రీమ్ అండ్ రాణి పింక్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ ఉంది చూసారా, ఈ శారీ అయితే కట్టుకున్నానండి. షేడీలో కట్టుకున్నాను అండ్ అప్పుడు వేసుకున్న జ్యువెలరీ డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తాను చూడండి. ఈ శారీ కూడా ఆల్రెడీ రివ్యూ చేసేసానండి, మీషో నుంచి తీసుకున్నాను నేను ఇది. అండ్ దీనిపైన వేసుకున్న ఈ బ్లాక్ బీడ్స్ వచ్చేసి దేవకి ఫ్యాషన్ హోమ్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. దీనిపైనకి మనకి ఇయర్ రింగ్స్ కూడా పేరప్ చేసి వచ్చాయన్నమాట, చాలా బాగుంది. మంచిగా మనం ఇలాంటి టెంపుల్స్కి అలా వెళ్ళినప్పుడు సింపుల్గా రెడీ అవ్వడానికి ఇలాంటి జ్యువెలరీ చాలా బాగుంటుంది. అండ్ బ్లాక్ బీడ్స్ అంటే నాకు చాలా ఇష్టం, చాలా కలెక్షన్ ఉంది నా దగ్గర. అండ్ ఈ దేవకి ఫ్యాషన్ హోమ్ వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్స్, ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అండ్ అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి, కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా చెక్ చేసేయండి. సో ఇంకా మనం లగేజ్ ప్యాకింగ్కి అయితే వచ్చేద్దామండి. ఇక్కడ 2 శారీస్ పట్టేసుకున్నాను, ఇవి ఎందుకంటే ఇంపార్టెంట్ కాదు నాకు, అందుకని కింద సర్దేసుకున్నాను. అండ్ అక్కడ వీడియో షూట్కి కావాల్సిన డ్రెస్సెస్ అన్నీ ప్రాపర్గా ఒక సైడ్ పెట్టేసుకున్నాను. ఏదైనా ఈవినింగ్ అలా స్ట్రీట్ షాపింగ్ అలా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి కొన్ని బ్లాక్ డ్రెస్ ఇవన్నీ పెట్టుకున్నాను. ఇది ఇంకా రివ్యూ చేయలేదండి, మీషో నుంచి తీసుకున్నాను, రివ్యూ చేయాలి. సో అదొకటి. అండ్ నాకు నచ్చిన డ్రెస్సెస్ కొన్ని పెట్టుకున్నాను, అంటే వాటిపైన ఎక్కువగా వీడియోస్ లేనివి ఫొటోస్ లేనివి అలాంటి డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకున్నాను. యాక్చువల్గా వెళ్ళేది 3 డేస్కే, బట్ నేను ఒక 7 to 8 డ్రెస్సెస్ అయితే తీసుకెళ్తున్నాను. అండ్ చందు 3 డేస్ అనుకున్నాం కాబట్టి కరెక్ట్గా 3 డ్రెస్సెసే పెట్టుకున్నాడు. అండ్ జ్యువెలరీ అంతా ఒక బాక్స్లో పెట్టేసుకున్నానండి, ప్రెస్ అయిపోయి ఇయర్ రింగ్స్ అలా పాడైపోతూ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి ఒక బాక్స్లో పెట్టేసుకున్నాను. ఇంకా నెయిల్ పాలిష్ చేంజ్ చేసుకోవడానికి నెయిల్ పాలిష్ రిమూవర్, నెయిల్ పాలిషెస్ అండ్ మేకప్ రిమూవర్, మేకప్ ఐటమ్స్ అన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసుకున్నాను. ఇవన్నీ కూడా బ్యాగ్లోనే ఒక సైడ్కి, అంటే మనకి వెయిట్ పడ్డా కూడా ప్రెస్ అవ్వకుండా ఉండేలాంటి ప్లేస్ చూసి అక్కడ పెట్టేసుకోవాలి. సో ఈలోపు బూస్ట్ అయితే కలిపేసుకున్నానండి. ఒకరోజు బూస్ట్ తాగుతూ ఉన్నాను, ఒకరోజు టీ తాగుతూ ఉన్నాను. కంప్లీట్గా టీ అవాయిడ్ చేయడం అంటే కొంచెం కష్టం కాబట్టి అలా ఆల్టర్నేట్ డేస్ అలా తాగుతున్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మా స్మూతీని అండ్ మైలో, రెండు పెట్స్ నేమ్స్ స్మూతీ అండ్ మైలో అనమాట. వీటిని ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదు, చేస్తాను ఒక వీడియోలో, స్పెషల్ వీడియో ఒకటి చేసేసి ఇంట్రడ్యూస్ చేస్తాను. సో అందుకని ఎక్కువగా వీడియోస్లో చూపించట్లేదు, అఫీషియల్గా అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు చూపిస్తాను. మరి వాడికి ఇంట్రడక్షన్ ఇవ్వాలి కదా నేను. అండ్ ఇక్కడ క్యాష్ పెట్టుకుంటున్నానండి. ఎప్పుడైనా కూడా క్యాష్ మనం తీసుకెళ్లేటప్పుడు మొత్తం ఒకే బ్యాగ్లో పట్టేయకూడదు,
ఇన్ కేస్ బ్యాగ్ మిస్ అవ్వడమో ఏదైనా జరగవచ్చు, అప్పుడు మన దగ్గర మొత్తానికే క్యాష్ లేకుండా అయిపోతుంది. కాబట్టి కొంచెం అమౌంట్ నేను లగేజ్ బ్యాగ్లో పెట్టుకుంటాను, కొంచెం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటాను, ఇంకొంచెం జ్యువెలరీ బాక్స్లో పెట్టుకుంటాను, అండ్ ఫోన్ పౌచ్లో కొంచెం క్యాష్ పెట్టుకుంటాను. అలా క్యాష్ కంపల్సరీగా ఉంటుంది నా దగ్గర అయితే. నేను ఇదంతా చెప్తూ ఉంటే మీకు నువ్వు నాకు నచ్చే మూవీలో బ్రహ్మానందం వెంకటేష్ది ఒక కార్ సీన్ ఉంటుంది చూసారా, అది గుర్తొస్తుంది కదా. ఇంజన్ రాయితో కొట్టేసి లాక్ వేసేసుకొని వచ్చేస్తారు, అండ్ మంచి ఎండలో అంబ్రిల్లా పట్టుకొని వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ముందు జాగ్రత్త అని చెప్తూ ఉంటారు కదా, అది గుర్తొస్తుంది కదా. అండ్ మీరు కూడా నాలాగా అతి జాగ్రత్త పరులైతే కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. సో ఇంకా మేమున్నటువంటి ప్లేస్ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నామండి, వెళ్తున్నాము. జర్నీ వచ్చేసి మాకు 1 అవర్ అలా పట్టింది, అంటే మేమున్న ప్లేస్ నుంచి ఎయిర్పోర్ట్కి 1 అవర్ జర్నీ పట్టింది. ఫ్లైట్లో హైదరాబాద్ నుంచి సూరత్కి కూడా జస్ట్ 1 అవరే టైం పట్టేసిందండి. అసలు ఏమాత్రం కూడా జర్నీ చేసిన ఫీలింగే లేదు నాకు. వెళ్ళిన రోజే అక్కడ వర్క్ చూసుకుంటే అయిపోయేది అనిపించింది. యాక్చువల్గా ఏమనుకున్నామంటే మనం వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో, అలసిపోతామో ఏంటో అని నెక్స్ట్ డే పెట్టుకున్నాం మీటింగ్ అంతా కూడా. మేము వెళ్ళిన రోజు ఇంకా ఖాళీ, వెళ్ళేసి కొంచెం బ్రేక్ఫాస్ట్ తినేసి పడుకుండిపోయామన్నమాట. అసలు ఆ రోజే వర్క్ చూసుకుని మళ్ళీ ఈవినింగ్ ఫ్లైట్కి హైదరాబాద్కి వచ్చేసేయచ్చు. సో దానికి సంబంధించిన ఫ్లైట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తాను. మార్నింగ్ మనము సూరత్కి ఎలా రీచ్ అవ్వాలి, వర్క్స్ ఏమైనా ఉంటే చూసుకుని మళ్ళీ ఈవినింగ్ ఎలా రిటర్న్ వచ్చేయాలి అనేది ఇంకొక వీడియోలో అయితే షేర్ చేస్తానండి. ఇక్కడ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయామండి, ఇంకా ఫ్లైట్ ఎక్కడమే. ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ కూడా కలిశారు, అండ్ నా డ్రెస్ చూశారు కదా, నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒకటి వేసుకున్నాను, అండ్ ఎయిర్పోర్ట్కి వచ్చాక ఇంకోటి చేంజ్ చేశాను. ఇంట్లో ఉన్నప్పుడే 3-4 డ్రెస్సెస్ చేంజ్ చేశాను అనమాట. నేను కంఫర్ట్గా ఏది అనిపించలేదు, ఫస్ట్ ఒకటి వేసుకున్నాను కదా ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్న డ్రెస్, అది కంఫర్ట్గా అనిపించలేదు అనమాట, అందుకని చెప్పి ఇంకొక డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను. సో మొత్తానికి ఇంకా మనమైతే ఫ్లైట్ ఎక్కబోతూ ఉన్నాము ఇప్పుడు. నేనైతే ట్రైన్లో అయినా బస్సులో అయినా ఫ్లైట్లో అయినా ఎక్కడైనా కూడా నాకు విండో సీట్ కావాలి, మెయిన్గా వీడియో షూట్ చేసుకోవడానికి అనే వంకతో నేను విండో దగ్గరే కూర్చుంటాను. సో ఇక్కడ కూడా ఆబ్వియస్గా విండో సీట్ దగ్గరే కూర్చున్నాను, మంచి మంచి విజువల్స్ అన్నీ క్యాప్చర్ చేశాను. మీకు ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో పెట్టేస్తాను అవన్నీ, ఇక్కడ పెట్టేస్తే బోర్ వచ్చేస్తుంది మీకు అవన్నీ చూస్తే. మంచి లొకేషన్స్ అన్నీ క్యాప్చర్ చేశాను, మంచిగా క్లౌడ్స్ పైనుంచి వెళ్ళింది, మేము వెళ్ళిన టైంలో బాగా ఉన్నాయి క్లౌడ్స్ కూడా. ఆ బ్యూటిఫుల్ సీన్స్ అన్నీ కూడా మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూడొచ్చు. సో నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేసేయండి, హారికా చందు బ్లాగ్స్ అనే ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా, అక్కడ ఫాలో అయిపోతే ఇంకా మంచి మంచి షార్ట్ వీడియోస్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. సో ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందండి. 8 o'clock అని చెప్పాను కదా ఫ్లైట్ నేను, అంటే కరెక్ట్గా మనకి బ్రేక్ఫాస్ట్ టైం కదా. ఏదైనా ఫుడ్ ట్రై చేద్దాం అనుకున్నాం మేము. ఇప్పుడు మనం వచ్చేసి 1500 feet హైట్లో ఉన్నాము, అంత హైట్ పైన ఉన్నాము. క్లౌడ్స్ చూడొచ్చు, మన కింద క్లౌడ్స్ ఉన్నాయి, క్లౌడ్స్ పైనుంచి మనం వెళ్తూ ఉన్నాము. ఇప్పుడు మ్యాగీ తింటే ఎలా ఉంటుంది, బాగుంటుంది కదా. సో అందుకని అక్కడ ఉన్న దాంట్లో మనకి మ్యాగీ అవైలబుల్గా ఉంది, అందుకని చెప్పి ఒక మ్యాగీ అయితే ఆర్డర్ చేసాము. మ్యాగీ ప్రిపేర్ చేసేస్తుంది ఇప్పుడు మనకి జస్ట్ 2 మినిట్స్లో అండి, ఏం లేదు. జస్ట్ హాట్ వాటర్లో మ్యాగీ వేసేసి కొంచెం మసాలా వేసి ఇచ్చిందనమాట. బట్ ఆ టైంలో అప్పటికి అది చాలా టేస్టీగా అనిపించింది. అంత హైట్లో ఎప్పుడైతే నేను ఫుడ్ టేస్ట్ చేయలేదు. మామూలుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటాం కదా స్కై డైనింగ్ అని చెప్పి హైదరాబాద్లో చాలా ఉన్నాయి, బట్ ఎప్పుడు అంత హైట్స్లో ఫుడ్ టేస్ట్ చేయాలి అని అనిపించలేదు, అంటే ఎక్స్పీరియన్స్ చేయాలని ఎప్పుడు అనిపించలేదు. బేసికల్గా నాకు హైట్స్ అంటే చాలా భయం, అందుకని అవన్నీ ఆ రెస్టారెంట్స్ ఎప్పుడు టచ్ చేయలేదన్నమాట. ఫస్ట్ టైం ఫుడ్ ఇంత హైట్లో తింటూ ఉన్నాను నేను. ప్రతిదీ కూడా ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఒక కొత్త మూమెంటే కాబట్టి క్యాప్చర్ చేసుకుని పెట్టుకున్నాను. ఇంత హైట్ పైన ఎప్పుడు తింటే సో మొత్తానికి 9 o'clock కల్లా సూరత్లో అయితే అడుగు పట్టేశానండి.
ఎప్పుడు చిన్నప్పటి నుంచి సూరత్ సూరత్ అని వినడమే తప్ప వెళ్ళడానికి ఎప్పుడూ ఛాన్స్ రాలేదు. అంటే తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది కూడా ఇక్కడ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి కదా, బట్టలు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే యూనిట్స్, వాటిల్లో తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ ఎప్పుడు మన తెలంగాణలో చెప్తూ ఉంటారు సిరిసిల్ల అని, సూరత్ చేస్తాం సూరత్ చేస్తామని ప్రతి ఒక్క సీఎం అదే అంటే ఎన్నికల ముందు అలా చెప్తూ ఉంటారు. బట్ ఎప్పుడు మన సిరిసిల్ల సూరత్ అవుతుందో అయితే తెలియదు, ఇంకా వెయిట్ చేస్తూ ఉండాలి. అండ్ ఇక్కడ ఫ్లైట్ దిగేసిన తర్వాత లగేజ్ అయితే పికప్ చేసుకుంటూ ఉన్నాము. టెంపరేచర్ 25 డిగ్రీ సెల్సియస్ ఉందని చెప్పారు కానీ ఎందుకో చాలా హ్యూమిడిటీ ఉంది అండి. ఇక్కడ మన హైదరాబాద్లో ఉన్న వెదర్కి అక్కడికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. విపరీతంగా స్వెట్ వచ్చేస్తుంది ఏసీలో ఉన్నా కూడా, అలా అనిపించింది నాకు అక్కడ. ఇంకా అక్కడ నుంచి లగేజ్ తీసుకొని బయటకు వచ్చేసిన తర్వాత ఒక ఆటో హైర్ చేసేసుకున్నాము సిటీలోకి రావడానికి. మేము ఎక్కడికైతే వెళ్ళాలి అనుకుంటూ ఉన్నామో దానికి నియర్ బై ఉన్నటువంటి హోటల్ అయితే బుక్ చేసుకున్నాము. బట్ బయటకు వచ్చేసిన తర్వాత అప్పుడు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు కదా, ఆయన వచ్చారనమాట. ఫుల్ ట్రాఫిక్ అంతా క్లియర్ చేసేస్తున్నారు. ఒక 2 అవర్స్ అలా బయట వెయిట్ చేస్తున్నాము ఎండలో. మామూలుగా లేదు, ఇంకా మనకి ఫ్లైట్లో అండ్ ఎయిర్పోర్ట్లో అంతా చల్లగా ఉంటుంది కదా, ఇంకా బయట ఎండలో ఉండేసరికి మామూలుగా టైర్డ్ అయిపోలేదు. జర్నీ చేసిన దానికన్నా ఎక్కువగా ఇక్కడే టైర్డ్ అయిపోయాము. చూసారు కదా సూరత్ ఎయిర్పోర్ట్ అనమాట, చాలా ఎగ్జైటింగ్గా ఉంది. నాకైతే సూరత్ వచ్చాను అనిపిస్తుంది. సో చూడాలి ఇంకా ఏమేం ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తాను, అసలు ఏం చూపిస్తాను మీకు అనేది మీరు గెస్ట్ చేసి ఉంటే కనుక కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. చాలామంది గెస్ట్ చేసి ఉంటారు ఇప్పటికీ నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది. వీడియోలో చెప్పకపోయినా కూడా చాలామందికి తెలిసిపోయి ఉంటుంది. అండ్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే వాళ్ళకి కొంతమందికి తెలుసులేండి. సో చూసారు కదా వెయిట్ చేస్తున్నాం, ఇక్కడే మనకి సీఎం యోగి ఆదిత్యనాథ్ వెహికల్ అయితే వెళ్ళింది ఇప్పుడు. ఇంకా మన సూరత్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మన హోటల్కి జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ ఆటోలు బెంజ్ కార్ల రేంజ్లో ఫాస్ట్గా వెళ్తూ ఉంటాయన్నమాట, అలా ఉంటుంది. ఆటోలేదే హవా, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఈ రిక్షాలనే మనం హైర్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ లోకల్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఆటో వాళ్ళకి పెళ్లి సంబంధం ఇవ్వడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారంట. ఆటో ఉంది అంటే ఓకే పెళ్లి సంబంధం ఓకే అన్నమాట, అలా ఉంటుందంట లోకల్స్కి. అక్కడ నేటివ్ ప్లేస్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఉంటుందంట. అండ్ బయట కూడా మనం చూస్తే ఎక్కువగా ఆటోలే కనిపిస్తూ ఉంటాయండి, అవి కూడా 100 స్పీడ్లో వెళ్తూ ఉంటాయి మళ్ళీ. సో ఇంకా హోటల్కి అయితే వచ్చేసాము, హోటల్ పర్ల్కి వచ్చేసాము. బట్ ఇక్కడ అంబియన్స్ అంతా ఎందుకో మాకు నచ్చలేదు. ప్రీ బుకింగ్ అయితే చేసుకున్నాం కానీ ఇంకా అంబియన్స్ చూసి నచ్చకపోయేసరికి క్యాన్సిల్ చేసుకున్నాము. ఇంకా అదే కాంప్లెక్స్లో మనకి 4th ఫ్లోర్లో ఉంటుందండి హోటల్ ఆస్ట్రియా అని చెప్పి, చాలా చాలా బాగుంది. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా వచ్చింది. మేము 2 డేస్ స్టే చేసాం ఇక్కడ. సో ఈరోజు వచ్చేసాం కదా, ఈరోజు అంతా కంప్లీట్గా రెస్ట్ మోడ్ అనమాట. రాగానే లగేజ్ అంతా ఒక దగ్గర సర్దేసుకున్నాను నేను అండ్ పడుకుని పోయామండి. కంప్లీట్గా రెస్ట్ తీసుకున్నాము. 1 o'clock లేచి ఇంకా లంచ్ చేసేసాం అనమాట. లంచ్ ఒక 1 అవర్ ముందే ఆర్డర్ చేయాలి. మనం ఆర్డర్ చేసిన తర్వాతనే ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఒక 1 అవర్ ముందే ఆర్డర్ చేయాలని చెప్పి చెప్పారనమాట మాకు. సో ఇంకా లేచి ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము. ఇక్కడ మనకి గుజరాత్లో ఏంటి అంటే ఫుడ్ పరోటా ఇవన్నీ ఫేమస్ కాబట్టి, సో ఏం చేసామంటే పనీర్ మసాలా కర్రీ అండ్ పరోటా అయితే ఆర్డర్ చేసాము. చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. సో నా ఫ్రెండ్ ఉంటుంది ఈటీవీలో, ఈటీవీ భారత్లో, అమ్రిన్ అని చెప్పి, తను కూడా గుజరాతీ. అప్పుడప్పుడు ఫుడ్ తీసుకొచ్చేది నాకు, సేమ్ అదే టేస్ట్ వచ్చింది. అసలు తినగానే తను గుర్తొచ్చేసింది, మెసేజ్ చేశాను కూడా. సో ఆ టేస్ట్ అనేది అక్కడ వాళ్ళు ఏం మసాలా యూజ్ చేస్తారో తెలియదు, బట్ ఆ గుజరాతీ స్టైల్ పరోటా అండ్ పనీర్ మసాలా కర్రీ తిన్నాను, చాలా టేస్టీగా ఉంది. ఈ హోటల్ ఆస్ట్రియాలో మనకి ఫుడ్ బాగుంది అండ్ మీరు రూమ్ కూడా చూసారు కదా బడ్జెట్లో వచ్చేసింది. ఎవరైనా సూరత్కి మన తెలుగు వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా బట్టలు తీసుకురావడానికి, అలా వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఇక్కడ స్టే చేయడానికి ట్రై చేయండి. మనకి ఇక్కడ నుంచి టెక్స్టైల్ మార్కెట్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి, సో ఇది బెస్ట్ ప్లేస్ అనమాట మనం స్టే చేయడానికి. తినేసి ఇంకా మళ్ళీ రెస్ట్ తీసుకున్నాము. రెస్ట్ తీసుకోలేదు, నేను ఒక వీడియో ఎడిటింగ్ చేసేసాను. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 7 అవుతూ ఉందండి. నిజమే మీరు విన్నది, ఇప్పుడు టైం 7 అవుతూ ఉంది. బయట మీరు చూస్తూ ఉన్నారు కదా 7 o'clockకి ఇలా ఉందండి హోటల్. బయట నుంచి వ్యూ అయితే ఇలా ఉందండి. చూస్తే ఏదో సిటీ అవుట్స్కట్స్లో ఉన్నట్టు అనిపిస్తుంది కానీ లేదు, మేము మెయిన్ సిటీలోనే ఉన్నాము. చందు టైం ఎంత అవుతుంది చెప్పి ఇప్పుడు. టైం చూడండి 7:03 అవుతుంది. బట్ బయట వెదర్ చూడండి, ఈ పాటికి మనకు చీకటి అయిపోయి ఉంటుంది. సో నేనైతే ఈ గ్యాప్లో ఒక వీడియో ఎడిటింగ్ చేసేసి అప్లోడ్ చేసేసి ప్రైవేట్లో పెట్టేసుకొని పెట్టుకున్నాను నెక్స్ట్ డే పెట్టడం కోసం. అద్రిస్ జీరో వేస్ట్ ఆర్గానిక్ స్టోర్ అని చెప్పి ఒకటి మారేడుపల్లిలో షూట్ చేశానన్నమాట, ఆ వీడియో అప్లోడ్ చేసేసాను. సో అది చూడండి, చూడని వాళ్ళు ఉంటే చాలా మంచి కంటెంట్ ఉన్న వీడియో అది. సో ఇంకా ఈవినింగ్ సూరత్ స్ట్రీట్లో అలా బయట తిరుగుదామని చెప్పి వచ్చామన్నమాట. బయట అన్ని షాప్స్ క్లోజ్ ఉన్నాయి, మేము వెళ్ళింది సండే రోజు కాబట్టి.
సండే బంద్ అండ్ ఆ రోజు అక్కడ ఏదో బంద్ అనౌన్స్ చేశారు. ఏమీ లేవన్నమాట, ఇదొక్కటి దొరికింది బ్రెడ్ ఆమ్లెట్, అదొక్కటి తినేసాం డిన్నర్కి. సూరత్లో డే వన్ అయితే ఇలా గడిచిందండి. డే టూ ఏం చేశాను అనేది ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. సో ఇదండి ఈరోజుకైతే వీడియో. ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.